కేసీఆర్ కమ్మ ఓట్లపై సీరియస్ గా ఫోకస్ పెట్టారా? వరుస పెట్టి టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటూ ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? కమ్మ ఓటర్లను ఉజ్జగించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? కేసీఆర్ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారంటూ విమర్శలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, టీడీపీ సానుభూతి పరులు ఆ పార్టీకి చెందిన నాయకులకు గేలం వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నట్టు ప్రకటించిన పరిస్థితిలో కమ్మ వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ వడివిడిగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు బీసీ నాయకుడు టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్లు పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు కమ్మ వర్గానికి చెందిన నాయకులను కూడా చేర్చుకుని ఆ వర్గం ఓట్లను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలపై కేసీఆర్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు. వాస్తవానికి 2018 ఎన్నికల్లో కమ్మ వర్గం బీఆర్ఎస్ కు దూరంగా ఉంది. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో అప్పట్లో ఆ వర్గం ఓట్లు బీఆర్ఎస్ కు పడలేదు. ఇక ఇటీవల చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఇక్కడెందుకు గొడవ చేస్తారు? అది ఏపీ విషయం, అక్కడే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా కమ్మ వర్గానికి రుచించలేదు. పైగా ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తే పోలీసులను ప్రయోగించారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న కమ్మ వర్గాన్ని చేరదీయాల్సిన పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ కు వచ్చింది. ఈ పరిణామాలతో తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉందని ప్రకటించగానే కేసీఆర్ ప్లేట్ మార్చేశారు. ఆ వెంటనే మంత్రి కేటీఆర్ నుంచి కేసీఆర్ తనయ కవిత వరకు చంద్రబాబుపై సానుభూతి పవనాలు కురిపించారు. ఇక టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు కండువాలు కప్పే ప్రయత్నం కూడా చేశారు. ఇలా తొలుత రెడ్డి నేతలను, తర్వాత కమ్మ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెడ్డి వర్గం నుంచి నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎర్ర శేఖర్, కొత్తగూడెం నేత మాజీ మంత్రి కోనేరు సత్యనారాయణతో పాటు ఇతర నేతలను చేర్చుకున్నారు. వరుస పెట్టి టీడీపీ నేతలను తమ వైపు చేర్చుకుంటున్న కేసీఆర్ ఈ చర్యలతో టీడీపీ తమ వైపే ఉందన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కీలకమైన ఏపీ సరిహద్దు జిల్లాలు నల్గొండ, ఖమ్మంలో టీడీపీకి కేడర్ ఎక్కువగా ఉంది. దీంతో అక్కడ కూడా 2014, 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఆయా వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. మొత్తానికి ఒకప్పుడు టీడీపీ అంటే ఏపీ ముద్ర వేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే పార్టీ నాయకులను తన వైపు తిప్పుకోవడం కేవలం ఎన్నికల స్టంటే అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.